1990 పాత హీరోలు పోయి కొత్త హీరోలు ఇంకా రావాల్సి ఉంది. మొబైల్ ఇంటర్నెట్ మీడియా లేని టైం అది. అప్పుడు అన్నీ మెల్లగా నడిచేవి. ఇండియా ఎకనమీ అయినా గవర్నమెంట్ ఆఫీస్లో పేపర్ వర్క్ అయినా ఆఖరికి బ్రేకింగ్ న్యూస్ అయినా ఇన్నింటిలోనూ ఏదైనా స్పీడ్గా ఉందా అంటే అది బాంబే స్టాక్ మార్కెట్ ఒక్కటే. ఇక్కడ ప్రతి ఒక్క సామాన్యుడు తన తలరాతని మార్చుకుందామని చూస్తున్నాడు. అప్పుడు మన ఇండియా ఎకనమీని చిందర వందర చేసిన రోజు రానే వచ్చింది. April 22, 1992 బాంబే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్లోకి ఒక వ్యక్తి కంగారు కంగారుగా వస్తాడు. సుచిత్ర అనే ఎడిటర్ని కలుస్తాడు. కలిసి ఇలా అంటాడు, ఎస్బీఐలో చాలా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది మేడం. అది ఎంత పెద్ద ఫ్రాడ్ అనేది మీ ఊహకు కూడా అందదు మేడం. 500 కోట్లు రికార్డ్స్ నుండి 500 కోట్లు మిస్ అవుతున్నాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయింది కానీ ఎక్స్చేంజ్గా బ్యాంక్ రిసిప్ట్ ఎస్డిఎల్ వంటివి ఏమీ లేవు. ఆర్బీఐ డెబిట్స్లో కూడా అకౌంట్ ట్యాలీ అవ్వడం లేదు మేడం. ఇది చాలా పెద్ద స్కామ్ మేడం అని అంటాడు. అప్పుడు సుచిత్ర, నువ్వేం చెప్తున్నావు అర్థమవుతుందా? 500 కోట్లు అంటే చిన్న విషయం కాదు, దీని వెనకాల ఎవరున్నారు అని అంటుంది. అప్పుడు తను తడబడుతూ హర్షత్ మెహతా. ఈ కథ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ గురించే కాదు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుండి రతన్ టాటాకి ఈక్వల్గా ట్యాక్స్ పేయర్లా ఎలా మారాడు హర్షత్ మెహతా అనేది ఈ కథ. హర్షత్ మెహతా కాలేజ్ లైఫ్ నుండి టైంపాస్గా తిరిగేవాడు. ఎప్పుడైతే తన నాన్న టెక్స్టైల్ బిజినెస్ ఫ్లాప్ అయిందో అప్పటి నుంచి బాధ్యతలు పెరిగాయి. పెళ్ళయింది, ఎంత పని చేసినా తన సంపాదన తన కళలకు సరిపోయేది కాదు. 1979 గాతోపర్ బాంబే. హర్షత్ అండ్ తన అన్న ఇద్దరు బాల్కనీలో నిల్చొని మాట్లాడుకుంటున్నారు. హర్షత్ వాళ్ళ అన్నతో ఇలా అంటాడు, ఎన్ని రోజులు రా ఇలాగే బ్రతకడం, మన ఇల్లు కూడా లోకల్ ట్రైన్లా అనిపిస్తుంది, అందరూ ఏదో విధంగా సంపాదిస్తున్నారు, పానీపూరి బండివాడు కూడా కార్ కొంటున్నారా, ఈ గిమేష్ గని చూడు షేర్ మార్కెట్లో పిచ్చ పిచ్చగా సంపాదిస్తున్నాడు అంటాడు హర్షత్. అప్పుడు అశ్విన్, షేర్ మార్కెట్లో కొంచెం కొంచెం వస్తుంది, రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, నాన్నకి తెలిస్తే చంపేస్తాడ్రా, మెల్లగా ఆలోచిద్దాంలే అని అంటాడు అశ్విన్. నెక్స్ట్ డే మార్నింగే హర్షత్ అశ్విన్తోని మనం షేర్ మార్కెట్లో దిగుదాం అంటాడు. అశ్విన్, రిస్క్ ఎక్కువ కదరా అంటాడు. హర్షత్, రిస్క్ చేస్తేనే కదరా లైఫ్లో అసలు మజా అని అంటాడు. ఫ్యామిలీ రిఫరెన్స్తోని అంబాలా అనే బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు హర్షత్. రేపు 9కి వచ్చాయి, భూషణ్ నిన్ను తీసుకువెళ్తాడు, తను సీనియర్ ఎక్స్పర్ట్ అని అంటాడు. అండ్ రేపు తెలుస్తుంది మార్కెట్లో నువ్వు ఉంటావో ఉండవో అని అంటాడు అంబాలా. నే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తూ ఉంటాడు హర్షత్. అప్పుడు అక్కడ కారులో నుండి ఒక వ్యక్తి దిగగానే అందరూ పోయి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు భూషణ్ వస్తాడు, నువ్వు చూస్తుంది బ్లాక్ కోబ్రాని, మార్కెట్ మొత్తంలో చాలా తేడాగాడు, అందరూ పాజిటివ్ని థింక్ చేస్తే వీడు నెగిటివ్ థింక్ చేస్తాడు, అందరూ షేర్ మార్కెట్ పైనకి వెళ్తే ఇన్వెస్ట్ చేస్తే వీడు కిందికి వెళ్తుంటే ఇన్వెస్ట్ చేస్తాడు అని అంటాడు భూషణ్. అప్పుడే హర్షత్, బీర్ అన్న మాట అని అంటాడు. అంతలోనే ఇంకొకడు కారు నుండి దిగుతాడు, అతడే ప్రణవ్. జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాడు భయ్య, ఏమన్నా టిప్స్ ఉంటే ఇవ్వచ్చు కదా అని అంటాడు భూషణ్. నేను నా అబ్బాయికి కూడా ఫ్రీగా టిప్స్ ఇవ్వనురా అని వెళ్ళిపోతాడు ప్రణవ్. వీడు ఇంకో రకం, పాజిటివ్ టైప్ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేస్తాడు అంటాడు భూషణ్. బుల్ అన్న మాట అని అంటాడు హర్షత్. మార్కెట్ రింగ్లోకి ఎంటర్ అవుతాడు హర్షత్. అది చూసి అలాగే నిలబడిపోతాడు. వేరే ప్రపంచంలోకి వెళ్ళానా అనే ఫీలింగ్ వస్తుంది హర్షత్కి. నెక్స్ట్ డే మన స్టాక్ బ్రోకర్ హర్షత్ మీద ఫైర్ అవుతాడు. ఒక రోజులో 25,000 స్టాక్స్ అమ్మావు కానీ డీలర్ 23 కొన్నాను అంటున్నాడు, 2,000 లాస్ ఇక్కడ అని అంటాడు అంబాలా. లాస్ ఏమన్నా ఉంటే నా సాలరీ నుండి కట్ చేసుకోండి అని అంటాడు హర్షత్. ప్రాఫిట్ ఉంటేనే కదా శాలరీ ఇవ్వడం అని అంటాడు అంబాలా. నేను ఇక రిస్క్ తీసుకోలేను నీతో అని అంటాడు అంబాలా. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్ తీసుకోవడం, నాకు ఇది ఫస్ట్ డేనే అర్థమైంది అని అంటాడు హర్షత్. బయట టీ తాగుతూ అంటాడు భూషణ్, అంబాలా అవసరం లేనిదే ఏ పని చేయడు, లాభం లేనిదే ఏ పని చేయడు, ఒక రోజులో 25 స్టాక్స్ అమ్మిన నిన్ను వదులుకుంటున్నాడు అనుకుంటున్నావా, ఇక నీ గోల్ ఒక్కటే షేర్స్ మీద షేర్స్ అమ్మిదోబడమే. 1 ఇయర్లో బెస్ట్ జాబర్గా అయిపోతాడు హర్షత్ మెహతా. ఒకరోజు టీ తాగుతూ భూషణ్ చదువుతున్న పేపర్ చూస్తాడు హర్షత్.
చూసి ప్రీమియం ఆటో రేట్స్ పెరిగాయి, అందుకనే ప్రీమియం ఆటో స్టాక్స్ తెగకుంటున్నారు. ఈ న్యూస్ రాకముందే కొన్నారంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వల్ల. సో మనం కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అన్నాడు హర్షద్. ఇది పెద్దవాళ్ళ గేమ్ రా, మనకెందుకు చెప్పు అని అంటాడు భూషణ్. మనలో ఉన్న ప్రాబ్లం ఇదే, పక్కడు ఆడితే చప్పట్లు కొడుతూ చూస్తూ ఉంటాం, మనం కూడా ఆడాల్సిన టైం వచ్చింది భూషణ్ అని అంటాడు హర్షద్. చిన్న చిన్న వర్కర్స్, ప్యూన్స్, వాచ్మెన్ పని వాళ్ళని టచ్లోకి తీసుకుందాం, ఎక్కడో కాడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు హర్షద్. ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయ్యాక ఇన్ఫర్మేషన్ పాజిటివ్ అయితే తక్కువ రేట్కి స్టాక్ని కొని ఎక్కువ రేట్కి అమ్మేసేవాడు, అదే నెగిటివ్ అయితే ఉన్న రేట్కి స్టాక్ని అమ్మేసి తక్కువ రేట్ అయ్యాక మళ్ళీ అదే స్టాక్ని కొనుక్కునేవాడు. స్టాక్ మార్కెట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రైస్ పెరిగినా తగ్గినా హర్షద్ ఎప్పుడూ ప్రాఫిట్లోనే ఉండేవాడు. భూషణ్ హర్షద్తో చాలా ప్రాఫిట్ వచ్చింది, ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలి అంటాడు భూషణ్. ఇది ప్రాఫిట్ అంటారా, కమిషన్ అంటారు అని అంటాడు హర్షద్. పేరు నాది, క్లయింట్స్ నా వాళ్ళు, ప్రాఫిట్ అంబలదా, ప్రాఫిట్ కూడా నాదే అవ్వాలి. ఇక్కడికి నేను జాబ్ చేయడానికి వచ్చా అనుకుంటున్నావా, నేర్చుకోవడానికి వచ్చా, కొద్ది రోజుల్లో నా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది అంటాడు హర్షద్ మెహతా. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు హర్షద్ అండ్ అశ్విన్. కొత్త ఇంట్లోకి మారడం, అశ్విన్ పెళ్ళి అవ్వడం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. కొత్త ఇంట్లో కూర్చొని షేర్ ఇన్వెస్ట్మెంట్ చూస్తూ అల్వార్ ఫార్మా ఏంటి, అలాంటి కంపెనీ ఒకటి ఉందా, టిప్ ఏమన్నా వచ్చిందా అంటాడు అశ్విన్. టిప్ రాలేదు, మనమే టిప్ క్రియేట్ చేస్తాం అంటాడు హర్షద్ మెహతా. మనం బల్క్లో కొంటాం, రూమర్స్ స్ప్రెడ్ చేస్తాం, అందరూ కొనేలా చేస్తాం, ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది, అప్పుడు మన షేర్స్ని డంప్ చేస్తాం ఫుల్ ప్రాఫిట్. మన దగ్గర 25,000 షేర్స్ ఉన్నాయి, ఇంకో 25,000 షేర్స్ కొనేలా ఉంటే చాలు అని అంటాడు హర్షద్. హర్షద్ ప్రణవ్ని కలిసి అల్వార్ ఫార్మాలో ఇన్వెస్ట్ చేయని అంటాడు, కానీ ప్రణవ్ ఒప్పుకోడు. అప్పుడు హర్షద్ ఇవాళ బోర్డు మీద అల్వార్ ఫార్మ్లా ఉంటుంది చూడు బాయ్ అని అంటాడు. హర్షద్ రూమర్ స్ప్రెడ్ చేస్తాడు, స్ప్రెడ్ చేయగానే అల్వార్ ఫార్మా అందరూ కొనుక్కుంటారు. అనుకున్న విధంగానే అల్వార్ ఫార్మా ప్రైస్ పెరుగుతుంది. ప్రణవ్ బాయ్ హర్షద్ దగ్గరికి వచ్చి ఇన్వెస్టింగ్కి ఒప్పుకుంటాడు. 1982 మన హర్షద్ కారు నుండి దిగి వస్తాడు, అప్పుడు మార్కెట్ క్రాష్ అయింది అని ఒకడు గట్టిగా అరుస్తూ వస్తాడు. లోపలికి వెళ్తే 10 లక్షలు లాస్ రా అంటాడు అశ్విన్. ఎవడో గేమ్ ఆడారు రా, ఒక్కసారిగా 3.5 lakhs రిలయన్స్ షేర్ నుంచి డంప్ చేశాడు. టెలికో అన్నిట్లో హెవీ డంప్ ఉంది, జనాలు ఇది కలకత్తా బీర్స్, అజయ్ కైడియా పని అంటున్నారు రా అని అంటాడు అశ్విన్. ఇంతలో 1992 సుచిత తన దగ్గరికి వచ్చిన బెలారి కోసం చూస్తూ ఉంటుంది. తను చూస్తూ ఉండగానే కార్లోకి వెళ్ళిపోతాడు బెలారి. 1992 ఆ రోజుతో హర్షద్ మెహతా బ్యాటింగ్ అయిపోయింది అనుకున్నారు అందరూ, కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. స్టాక్ మార్కెట్ వల్ల హర్షద్ మెహతా ఫ్యామిలీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది. అశ్విన్ మెహతా వాళ్ళ వైఫ్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. అశ్విన్కి ఆ నెల జీతం 1,000 రూపాయలు ఇచ్చి నెక్స్ట్ మంత్ శాలరీ పెరుగుతుంది అని చెప్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతిలాల్ మెహతా హర్షద్ అండ్ అశ్విన్తోని, ఇంకా సురేష్ బాయ్ దగ్గర అప్పు ఎంత ఉంది అని అంటాడు. మొత్తం 10 లక్షలు, ఇంకా 7 లక్షలు కట్టాలి అంటాడు అశ్విన్. శాంతిలాల్ మెహతా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం పట్టుకొని సురేష్ బాయ్ దగ్గరికి వెళ్తాడు, కానీ సురేష్ బాయ్ ఒప్పుకోడు. నైట్ హర్షద్ మెహతా కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న వచ్చి, ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అంటాడు. మన ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతే అంతా సెట్ అయిపోతుంది అని అంటాడు హర్షద్. నువ్వు రాత్రంతా కూర్చొని ఆలోచిస్తే నీ ట్రేడింగ్ అకౌంట్ ఏమీ తిరిగి రాదు, పోయి పడుకోరా అని అంటాడు శాంతిలాల్. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఏంటా అని హర్షద్ వెళ్ళి చూస్తే తన నాన్న చనిపోయి ఉంటాడు. హర్షద్ టీ షాప్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఇలా అంటాడు, నేను ప్రతి షేర్ పెరుగుతుందో లేదో చెప్పగలను అంటాడు. అప్పుడు అశ్విన్, పాన్ షాప్లో పేపర్ చదివేవాడు కూడా గవాస్కర్ ఏ షాట్కి కొట్టాలో లేదో చెప్తాడు, కానీ ఆటలో దిగితే ఏమీ ఆడలేడు అని అంటాడు అశ్విన్. కానీ నా దగ్గర డబ్బులుంటే నేను ఎక్కడైనా ఆడగలను అని అంటాడు హర్షద్ మెహతా. అప్పుడు హర్షద్కి కన్సల్టెన్సీ ఓపెన్ చేద్దామని ఐడియా వస్తుంది. కన్సల్టెన్సీ ఓపెన్ చేసి క్లయింట్స్కి ప్రాఫిట్లో పర్సంటేజ్ మనం తీసుకుందాము అని అంటాడు హర్షద్ మెహతా. ఈ ఐడియా అశ్విన్ కూడా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది.
నెక్స్ట్ డే ధ్రువభాయిని కలిసి వాళ్ళ కన్సల్టెన్సీలో ఇన్వెస్ట్ చేయమని ఒక 1 lakh వరకు ఒప్పిస్తారు. అశ్విన్ మేహతా 9 lakhs వరకు మన దగ్గర ఉన్నాయి అని అంటాడు. హర్షద్ అశ్విన్ అంబాల దగ్గరికి వెళ్ళి, మేము గ్రోమోర్ అని కొత్త కన్సల్టెంట్ స్టార్ట్ చేశాం, మీకు ఇవ్వాల్సిన అప్పు త్వరలోనే ఇచ్చేస్తాం అని అంటారు. మీరు ఎక్కడో ఎందుకు చేయడం, మీ ట్రేడింగ్ అకౌంట్ మీకు ఇచ్చేస్తాను, నన్ను కూడా మీ కన్సల్టెన్సీలో కలుపుకోండి అంటాడు అంబాల. నెక్స్ట్ వాళ్ళు కన్సల్టెన్సీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కోసం చూస్తారు. కోయిన్సిడెన్షియల్గా వాళ్ళ నాన్న ఒకప్పుడు పెట్టిన తన టెక్స్టైల్ షాప్నే రెంట్కి తీసుకుంటారు, కానీ అది మనకి అచ్చిరాదురా అని అంటుంది వాళ్ళమ్మ. అంతలోనే హర్షత్ మెహతా వచ్చి అశ్విన్తో మనం టీ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటాడు. అశ్విన్కి ఏం అర్థం కాదు. అప్పుడు హర్షత్ మెహతా అశ్విన్తో, టీ ప్రొడక్షన్ ఎక్కువగా ఎక్కడ చేస్తారు చెప్పు అని అంటారు. చైనాయే కదా అంటాడు అశ్విన్. హర్షత్ నీ తలకాయ్, ఫస్ట్ ఆఫ్రికా, ఫోర్త్ ప్లేస్లో ఇండియా. ఆఫ్రికాలో భారీ వర్షాల వల్ల టీ ప్రొడక్షన్ రాలేదు అక్కడ, సో టీకి డిమాండ్ ఎక్కువ ఉంది, సో మనం ఇండియా మీద ఇన్వెస్ట్ చేద్దాం అనగానే అశ్విన్ వచ్చేసి టాటా టీ మీద ఇన్వెస్ట్ చేద్దాము అంటాడు. కానీ హర్షద్, లేదన్న, మనం రుసల్ టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం, దాని షేర్ ప్రైస్ 14 rupees, సో మన క్లయింట్స్ అందరినీ ఇదే స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయమంటే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని అంటాడు హర్షద్. ఇక క్లయింట్స్ కోసం ప్రణవ్ బాయ్ దగ్గరికి వెళ్తాడు హర్షద్. ఎలాగో అలా క్లయింట్స్ని సెట్ చేస్తాడు ప్రణవ్. ఫ్లాష్ బ్యాక్లో సుచితకి హర్షద్ ఎవరో తెలియదు. ఫార్చ్యూన్ పేపర్ హెడ్తో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను అంటుంది సుచిత. FD డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంది సుచిత. అశ్విన్ హర్షద్తో, మన కన్సల్టెన్సీలో ఏదో విలితగా ఉందిరా, మనకు ఒక ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలి, అప్పుడే వర్క్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటాడు. వెంటనే హర్షద్కి తన పాత ఫ్రెండ్ అయిన భూషణ్ గుర్తు వచ్చి వెళ్ళి కలుస్తాడు. కలిసి తన కన్సల్టెన్సీలో పార్ట్నర్ కా అని అడుగుతాడు. దానికి ఒప్పుకుంటాడు భూషణ్. అప్పటి నుండి హర్షద్ స్టాక్ మార్కెట్ని ఆట ఆడుకుంటాడు. కానీ ఇంకా ఆ ఆటకి రాజు బ్యాక్ రోబర్ అనే. అక్టోబర్ 31, 1984 ఆ రోజు టీవీలో ఇందిరాగాంధీ చంపబడ్డారు అనే న్యూస్ని చూస్తాడు హర్షద్ మెహతా. టీవీలో ఇందిరాగాంధీ చనిపోయారు. అసలు ఏమాత్రం పీఎంగా అనుభవం లేని ఒక పైలట్ అయిన రాజీవ్ గాంధీని పీఎం చేశారు. సిటీ అంతా వెహికల్స్ని తగలబెడుతున్నారు అని న్యూస్లో వస్తుంది. అప్పుడు బ్యాక్ ఓబ్రా, మనకి ఇది కరెక్ట్ టైం, మన షేర్ని అమ్మేయండి, కొత్త పీఎం ఫెయిల్ అవుతాడు, షేర్ పడిపోతుంది, తగ్గాక మళ్ళీ కొనుక్కుందాం అంటాడు బ్లాక్ కోబ్రా. ప్రణవ్ హర్షద్ దగ్గరికి వచ్చి, మన షేర్స్ మొత్తం అమ్మేద్దాం అంటాడు హర్షద్ మెహతా. లేదు, మనం ఇన్రోల్, స్పైక్, ఇంకా పెట్రోల్కి సంబంధించిన స్టాక్స్ని కొనుక్కుందాం అంటాడు. ప్రణవ్ అంటాడు, నీకేమైనా పిచ్చా అనగానే హర్షద్, బండిని నడపాలి అన్నా, బండిని తగలబెట్టాలి అన్నా, పెట్రోల్ కావాలి ప్రణవ్ అని అంటాడు హర్షద్. హర్షద్ తన క్లయింట్స్ అందరినీ ఇన్రోల్ స్టాక్ని కొనవని సజెస్ట్ చేస్తాడు. దెబ్బకి ప్రైస్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. బ్లాక్ కోబ్రా షాక్ అయ్యి, ఎవర్రా పనిచేసింది అంటాడు. ఎవడో హర్షద్ మెహతా అంట అంటారు. అయితే వాడికి ఎండు కాడపడాల్సిన టైం వచ్చింది. వాడి పేరు నాశనం చేస్తే వాడి మీద జనాలకు నమ్మకం పోద్ది అని ఇలా అంటాడు. వాడి స్పైక్ షేర్కి 1 crore rupees నష్టం వచ్చింది అని స్ప్రెడ్ చేయండి. వాళ్ళ ఇన్వెస్టర్స్ అందరూ షేర్ని అమ్ముకుంటారు. దెబ్బకి హర్షద్ మెహతా రోడ్డు మీదకి వస్తాడు అని చెప్తాడు. ఇంతలో ఈ మ్యాటర్ని రిపోర్టర్ జిగ్నేష్ హర్షద్కి చెప్తాడు. ఈ మ్యాటర్ తెలిసి హర్షద్ ఇన్వెస్టర్స్కి కట్టాల్సిన మనీ డెడ్లైన్ లోపే కడతాడు. అండ్ నెక్స్ట్ డే అక్కడ బీఎస్సీ దగ్గర ఉన్న టీ స్టాల్లో హర్షద్ పేరు మీద అందరికీ ఫ్రీ టీ ఇవ్వండి అని పబ్లిసిటీ చేస్తాడు. దీంతో హర్షద్ పేరు బీఎస్సీలో మారి ముగిపోతుంది. ఈ మ్యాటర్ బ్లాక్ కోబ్రాకి తెలుస్తుంది. సర్లే, ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తాడో చూద్దాం, వాడిని రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతా అని అంటాడు బ్లాక్ కోబ్రా. ఇంకోవైపు ప్రణవ్ హర్షద్తో, వాడు బ్లాక్ కోబ్రా కావచ్చు కానీ నువ్వు కోబ్రానే చంపే మాంగూస్వి హర్షద్ అని అనగానే హర్షద్, హహా, నేను ఇచ్చిన షాక్కి ఆ ముసల్నా కొడుకు నిద్ర ఎలా పడుతుందో చూద్దాం